మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఈరోజు క్లాసులో మీరందరూ ఇంతకుముందు జరిగిన క్లాసులోని విషయాలను గురించి రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ని రివైజ్ చేసుకోవటం మొదలు పెడదాము. లోవర్ కేస్ మరియు అప్పర్ కేస్కి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? అప్పర్ కేస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు లైన్ లేక పారాలోని లెటర్స్ అన్నింటినీ క్యాపిటల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. మరియు లోవర్ కేస్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పారాగ్రాఫ్లోని అన్ని లెటర్స్ను స్మాల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? క్యాపిటలైజ్ ఎవ్రీ వర్డ్ ఆప్షన్తో మీరు పదం యొక్క అన్ని మొదటి లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్లోనికి మార్చవచ్చు. టేబుల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తాము? కాలమ్స్ మరియు రోస్ని కలిపి ఒక చోట పెడితే టేబుల్ అవుతుంది. ఇది మీ మ్యాథ్స్ నోట్బుక్లా ఉంటుంది మరియు దానిలో అనేక బాక్సులు ఉంటాయి. మనము టేబుల్స్ని లిస్ట్ని తయారు చేయటానికి, ఆఫీస్ వర్క్కి, రిపోర్ట్ కార్డ్ తయారు చేయడానికి మరియు క్యాలెండర్లు తయారు చేయడానికి మొదలైన అనేక పనుల కోసం ఉపయోగిస్తాము. మెడ్సెల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మెర్జ్ అంటే కలపటం లేక ఒకటిగా చేయటం. రెండు లేక అంతకన్నా ఎక్కువ సెల్స్ని ఒకటిగా చేయటం. స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్ప్లిట్ అంటే ఒక సెల్ని విడగొట్టటం లేక ఒక సెల్ని అనేక భాగాలుగా చేయటం. స్ప్లిట్ సెల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఒక సెల్లోని కొంత భాగాన్ని ఒకటి కన్నా ఎక్కువ సెల్స్గా విడగొట్టవచ్చు. మీరు కావాలనుకుంటే సెల్ని అడ్డంగా లేక నిలువుగా కూడా విడగొట్టవచ్చు. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత మీరందరూ 5 రోస్ మరియు 5 కాలమ్స్ ఉన్న ఒక టేబుల్ని తయారు చేసి విద్యార్థుల రికార్డ్స్ని దానిలో యాడ్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల ఇన్సెర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఈ బాక్స్ లోపల ఉన్న టేబుల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల సైజ్ అనే ఆప్షన్ లోపల ఉన్న కాలమ్స్ మరియు రోస్ అనే ఆప్షన్స్లో 5 అంకెను సెలెక్ట్ చేసుకొని
ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో 5 రోస్ మరియు 5 కాలమ్స్ ఉన్న ఒక టేబుల్ రావటం గమనించవచ్చు. మనం ఈ టేబుల్ లోపల వీడియోలో చూపిన విధంగా నేమ్, రోల్ నెంబర్, మ్యాక్స్, ఇంగ్లీష్, హిందీ అనే ఆప్షన్స్ను టైప్ చేసి తరువాత పేర్లను టైప్ చేసి మరియు రోల్ నెంబర్లను మరియు మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ అనే బాక్సుల కింద మార్క్స్ను టైప్ చేయాలి. ఇప్పుడు మీరందరూ మొదటి రో పైన మీరు కొత్త రోని ఇన్సర్ట్ చేయగలరని చూపించండి. ఒకవేళ మీకు సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న రోస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో నెంబర్ అనే ఆప్షన్ దగ్గర 1ని సెలెక్ట్ చేసుకొని పొజిషన్ అనే ఆప్షన్లలో బిఫోర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన టేబుల్ లోపల పైన ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ ఈ మొదటి రోని మెర్జ్ చేసి దానిలో మీ స్కూల్ పేరుని టైప్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఒక బాక్స్ లోపల క్లిక్ చేసి తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల సెలెక్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో రోస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టేబుల్ యొక్క ఒక రో మొత్తం సెలెక్ట్ అవటం గమనించవచ్చు. తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మెర్జ్ సెల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన టేబుల్ లోపల సెలెక్ట్ అయిన బాక్స్ మొత్తం ఒకే బాక్స్లోనికి మారటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు చివర కాలంని నిలువుగా 2 భాగాలుగా ఎలా విడగొట్టవచ్చో చూపించండి. తరువాత ఈ బాక్స్లో టోటల్ నెంబర్ని టైప్ చేయండి మరియు తరువాత ఒక బాక్స్లో రిజల్ట్ని టైప్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. తరువాత మనం ఒక బాక్స్ లోపల మన పాయింటర్తో క్లిక్ చేసి తరువాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఉన్న స్ప్లిట్ సెల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల స్ప్లిట్ ఇంటూ అనే ఆప్షన్ లోపల రెండో నెంబర్ను ఇచ్చి కింద ఉన్న వర్టికల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన పాయింటర్ క్లిక్ చేసిన బాక్స్ రెండు బాక్సులుగా విడిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ టేబుల్ యొక్క డిజైన్ ని ఎలా మారుస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఆటో ఫార్మాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఫార్మాట్ అనే ఆప్షన్లో చాలా ఫార్మాట్లు ఉంటాయి. అందులో మనకు కావలసిన ఫార్మాట్ను సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ లోనికి మన టేబుల్ మారిపోవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ ని ఒక కొత్త ప్రదేశంలో సేవ్ చేయగలరని చూపించండి. ఇప్పుడు మీ కంప్యూటర్ ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు చేంజ్ కేస్ ఆప్షన్ ని ఉపయోగించటం మరియు టేబుల్ని ఇన్సెర్ట్ చేయటం, సెల్ని మెర్జ్ చేయటం, సెల్ని స్ప్లిట్ చేయటం మరియు ఆటో ఫార్మాట్ లాంటి టేబుల్ మెనూ యొక్క ఆప్షన్స్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు